శివ దర్పణం ఆ పుస్తకం నేనే ఆవిష్కరించా, అంటే నేను వ్యాఖ్యాతని. నారాయణ రెడ్డి గారు వాళ్ళు చాలామంది ఉన్నప్పుడు శివదర్పణం అంటే శివతత్వమే. జనరల్గా నేను మన సీతారామ శాస్త్రి, జొన్న విత్తుల, షణ్ముఖ శర్మ, సామవేద షణ్ముఖ, నీలకంఠేశ్వర శతకం రాశాడు షణ్ముఖ శర్మ, నీలకంఠేశ్వర రెప్పలు రెండును అంటే కళ్ళు నీ కళ్ళు శివ, కన్నులు రెండును సూర్యచంద్రులుగా. మనం దేవుణ్ణి ప్రోగిడేటప్పుడు కన్నులు రెండును సూర్యచంద్రులుగా, రెప్పలు రాహుకేత్వాకృతులు అన్నాడు. పట్టి వదిలేస్తుంటాయి కదా, అందుకే రెప్పలు ఇలా వదిలేస్తుంటాం కదా, ఈ రెండు సూర్యచంద్రుల్ని అలా. అది సామవేదం షణ్ముఖ అంటే సమకాలీన కవులు ఎంత గొప్పవాళ్ళు ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు అంటున్నారు. సీతారామ శాస్త్రి, సామవేదం షణ్ముఖ శర్మ, జొన్నవిత్తులు రామలింగేశ్వరరావు, జొన్నవిత్తులు రామలింగేశ్వరరావు మన రామేశ్వరంలో రోజుకు ఒక పద్యం, రామలింగేశ్వర శతకం రోజుకు ఒక పద్యం చాసువుగా ఆసువుగా అట్లాగా. అంటే ఒక అద్భుతమైన కాలం అన్నమాట. అందరూ రచయితలు ఒక చోట ఉండి వాళ్ళ వాళ్ళ రంగంలో ప్రసిద్ధులై అందరూ శివతత్వాన్ని వాళ్ళ వాళ్ళ స్థాయిలో ప్రసారం చేసి అందులో శివదర్పణం నాకు మేము ఒకసారి ఏదో సెవెంత్ మూవీస్ సినిమా కోసమే మేమంతా బాంబే వెళ్ళాం. బాంబే వెళ్తే మన మ్యూజిక్ డైరెక్టరు చాలా 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 తెలుగు సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ బంగారం ఉంది ఒంటి నిండా అంత బప్పిలహరి. బప్పిలహరి మేము హోటల్లో ఉండి మర్నాడు అతను చూడడానికి పెడితే అతను 11 o'clock. ఈ బాంబే సిస్టమ్ అంతా ఇంకోలా ఉంటుంది కదా, 11 గంటలకి పెద్దన్నే అప్పుడే సభే సభే ఆగే చాలా వచ్చినాడు ఒంటి నిండా బంగారమే. ఒరే వీడిని మనం కిడ్నాప్ చేసుకెళ్తే అసలు పాటలు పద్యాలు ఏమి రాసుకోకర్లేదు, అంత బంగారం వేసుకుంటాడు. నన్ను ఇప్పుడు ఇప్పుడు మామూలుగా స్నానం చేయకముందు పూసిన అన్నయ్య ఇది, స్నానం బట్టలు వేసుకున్నప్పుడు కిరీటాలు అవి ఉంటాయి కదా అప్పుడు పట్టుకుపోదాము. ఓకే, అరే ఇలాగా రుద్రాక్షమాల అని ఒకటి రాద్దాం అనుకుంటున్నారా అన్నాడు. అని మేము చాలా జోకులు వేసుకు రుద్రాక్షమాల నిజంగా నువ్వు రుద్రాక్షమాల రాస్తే నేను రాద్దాం అనుకుంటున్నా. ఏమిటి సార్ విభూతి పండు వ్యర్థావా వ్యర్థావా, నన్ను వెళ్ళకోవడం చేస్తావురా తిట్టి చచ్చేలా తిట్టాడు నేను ఊరికి. అట్లాగా అంత అంత చనువుండేది నాతో సీతారామ స్వామి కొట్టేవాడు కూడా నన్ను కొట్టాడు. అది ఒక ప్లెజర్, అలాంటి మహానుభావుడి చేతి దెబ్బలు తినడం కన్నా ఇంకా కావాల్సిందేమో.